బిగ్ బాస్ సీజన్ సెవెన్ రన్నర్గా నిలిచిన అమర్ చాలా హున్నతనాన్ని ప్రదర్శిస్తున్నాడు అసలు ఒక్క మాటలో చెప్పాలంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఒక రన్నర్ని ప్రేక్షకులందరూ కూడా వెలకట్టలేని అభిమానంతో కొన్నంత ఓర్పుతో వ్యవహరించిన అమర్ కుటుంబాన్ని చూసి అసలు ట్రోఫీని ఖచ్చితంగా అమర్కే ఇవ్వాలని బిగ్ బాస్ సీజన్ సెవెన్ తెలుగుకి రియల్ హీ విన్నర్ అమర్ దిప్ప అంటూ అందరూ కూడా ప్రశంసలతో ముంచేస్తున్నారు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే గ్రాండ్ ఫినాలి రోజున రవితేజ అమర్ కి ఖచ్చితంగా నా నా వచ్చే సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పడం జరిగింది దానికి నాగార్జున కూడా మంచి సపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది ఇక బయటకు వచ్చిన తర్వాత అమర్ అయితే నేను అక్కడే గెలిచానని నాకు ట్రోఫీ కూడా వద్దని నేను చిన్నప్పటి నుంచి ఎవరి సినిమాలు అయితే చూసి పెరిగాను ఎవరి యాక్షన్ అంటే నాకు పిచ్చో ఆయన నన్ను ఒక అభిమానిగా గుర్తించి ఆయన ఆయన నాకు ఒక అవకాశం ఇస్తాను అని చెప్తే నేను అక్కడే గెలిచేసి బయటకు వచ్చేసానని అమర్ చెప్పటం అందరినీ కూడా గూస్ బంప్స్ని తెప్పించేలా చేశాయి అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే అమర్ బయటకు వచ్చిన తర్వాత రవితేజాకి ఫోన్ చేసినట్టు తెలుస్తుంది స్టార్ మా సహాయంతో రవితేజాకి ఫోన్ చేసి నేను ఇలాగా ఈ షోలో అంటే మీరు వచ్చిన షోలో నేను రన్నర్గా నిలిచానని అయితే విన్నర్గా నేను అడుగు దూరంలో మిగిలిపోయానని కానీ నేను మీ మాటలకి నేను ఆల్మోస్ట్ విన్నర్ అయిపోయాను అని అమర్ చెప్పడం జరిగిందట అంటే అమర్ ఏంటంటే నేను అంత పెద్ద రియాలిటీ షోలో విన్నర్గా నిలిచానని చెప్పేసి తన అభిమాన నటుడికి చెప్పేసి ప్రయత్నం చేశాడు దానికి రవితేజ కంగ్రాచులేట్ చేసి త్వరలోనే మనం సినిమా కోసం కలుద్దాం అమర్ అని అనడం జరిగిందట అయితే ఇది ఎంత హ్యాపీనెస్ ఇస్తుందంటే అమర్కి బహుశా చెప్పాలి అంటే వాళ్ళ కుటుంబం మొత్తానికి కూడా అది ఒక పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు అమర్కి రవితేజ సినిమాలో మంచి అవకాశం దక్కాలని మనందరం ఆశిద్దాం